అమరావతిని ఎంపిక చేస్తున్నట్లు టీడీపీ నేతలకు ఆ పార్టీ ప్రభుత్వం ముందే సమాచారాన్ని లీక్ చేసిందని ఈ క్రమంలో అమరావతి పరిధిలో టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ సింహ కూడా అమరావతిలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. బుగ్గన ఆరోపణలు చేస్తున్న సమయంలో సభలోనే ఉన్న పయ్యావుల కేశవ్ బుగ్గన ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తన కుమారుడి పేరిట రాజధాని అమరావతిలో భూములు కొన్న మాట వాస్తవమేనని పయ్యావులు చెప్పారు. అయితే ఆ భూముల కొనుగోలు రాజధానిపై నాటి సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత జరిగిందని ఆయన వెల్లడించారు. రాజధాని ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భూములు కొంటే తప్పేముందని కూడా పయ్యావుల ప్రశ్నించారు.